జగన్ గారితో మీ పరిచయం ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? పాదయాత్రేనా అంతకు ముందు పరిచయం ఉంది? ముందే. ఎప్పుడు? 2014 ఎలక్షన్స్ అయిన వెంటనే, అంటే అప్పటి వరకు పార్టీ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నా. 2014 అప్పటి నుంచి మళ్ళా సార్తో పరిచయాలు క్రియేట్ అయినాయి. నేను రెగ్యులర్ గా వెళ్లి కలవడం అట్లా రేపో క్రియేట్ అయింది. పార్టీ ప్రోగ్రామ్స్ అన్నిటిలో పార్టిసిపేట్ చేయడం. పాదయాత్రలో ఆయనతో పాటు మీరు పాదయాత్ర చేశారా? పాదయాత్ర చేశాను, నేనైతే నడవలేదు. నేను ఒక వెహికల్లో ఉండేవాడిని. ఎందుకంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు నేను ఒక దగ్గర ఉన్నాను అనేది తెలియాలి, టీంలో అందరికీ తెలియాలి. నేను నడుస్తూ పోయాను అనుకోండి, ఎక్కడ ఉన్నానో తెలియదు కదా. వాళ్ళ అవసరానికి నేను ట్రీట్ చేయలేను, కాబట్టి అందువల్ల ఒకే దగ్గర కూర్చున్నాను ఫిక్స్డ్గా. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకి ఒక ఫిజియోథెరపిస్ట్ కావాలి అన్నప్పుడు మిమ్మల్ని ఎందుకు ఎంపిక చేశారు? ముందు నుంచి ఉంది కదా పరిచయం. అంతేనా? ఆ పరిచయంతో అంతే. అంటే మిమ్మల్ని ముందే చెప్పారా, పిలిచేలా నేను పాదయాత్ర చేస్తున్నాను నువ్వు నాతో ఉండాలి అని చెప్పారా? ఇప్పుడు మనకు మనసులో ఇష్టం కాబట్టి నేనే అడిగా సార్ని. సార్ విధంగా అంటున్నారు కదా, సో నా సర్వీసెస్ నేను చేస్తాను, మీరు యాక్సెప్ట్ చేస్తే అంటే ఓకే గురు, దానికి ఏముంది అనేసి అప్పుడు పక్కన ఉండే అన్న వాళ్ళకి చెప్పారు. కోఆర్డినేట్ చేసుకో గురు, ఏదైనా ఉంటే అనేసి అలా ఫాలో అవ్వడం జరిగింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.